ఫోర్ మిలియన్ సబ్స్క్రైబర్స్ సబ్స్క్రైబర్స్ని పొందినటువంటి సుమన్ టీవీకి నా హృదయపూర్వక శుభాకాంక్షలు ఆల్ ది వెరీ బెస్ట్ నమస్కారం శ్రీ సార్వరి నామ సంవత్సర శుభాకాంక్షలు ఈ సార్వరి నామ సంవత్సరంలో కుంభరాశి వారి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో తెలియచేయడానికి మనతో పాటు ఉన్నారు దేవి ఉపాసకులు కేవీఆర్ శాస్త్రి గారు వారితో మాట్లాడదాం నమస్కారం గురుగారు గురుగారు కుంభరాశి వారి ఫలితాలు ఈ సంవత్సరం ఏ విధంగా ఉండబోతున్నాయో తెలియచేస్తారా శాంతాకారం భుజగజయనం పద్మనాభం సురేశం విశ్వాకారంగ చుదృశం మేఘవన్నం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం వందే యోగివృద్ధ్యానగం భవభయహరం సర్వలోకైకనాథం శ్రీ విద్యా గణేశాయ నమ ఇక నామ సంవత్సరంలో ఉగాది శుభాకాంక్షలతో చేత కుంభరాశి యొక్క ఫలితాలు చూస్తే కనుక ధనిష్ట మూడు నాలుగు పాదాలు శతభిషం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వభాద్ర ఒకటి రెండు మూడు పాదాలు కుంభరాశిలో వర్తిస్తాయి నావాక్షరాలతో ప్రారంభమయ్యేవారు గు గే గో సా అక్షరాలతో ప్రారంభమయ్యేవారు వారు ఈ రాశి వారు కూడా ఏలినాటి శనిశ్వరంలో బాధపడుతున్నారు అసలు ఏలినాటి శనేశ్వరుడు యొక్క గొప్పతనం ఏమి అంటే రాశిలో ఉన్నప్పుడు ఏలినాటి శని రాశికి ముందు భాగంలో ఉన్నప్పుడు ఏలినాటి శని రాశికి వెనక భాగంలో ఉన్నప్పుడు ఏలినాటి శని ఇప్పుడు మకర రాశిలో ఉన్నాడు కాబట్టి శనిశ్వరుడు ధనస్సు రాశికి వ్యయస్థానంలో శనేశ్వరుడు కుంభరాశికి రెండవ అధిపతి కాబట్టి అక్కడ ఏలినాడు శని ప్రారంభం కాబట్టి ఈ యొక్క ఏలినాడు శనిశ్వరుడు ప్రారంభము యోచన చెయ్యగా ధనవ్యయము చేసి పేరు ప్రఖ్యాతలు నిలబెడతారు మరి ధనవ్యయమది పేరు ప్రఖ్యాతలు ఎందుకు వస్తాయి అంటే ఇంట్లో అప్పటిదాకా తటస్థంగా ఉన్నప్పుడు ఒక గృహం ఇస్తాడు ఎప్పుడు కూడా నేను ఇందాక రాశిలో కూడా చెప్పి ఉన్నాను మకర రాశిలో శనేశ్వరుడు యోగకారకుడు అవయోగ అవయోగకారకుడు కాదు మనం అపోహ మనం క్రూర దృష్టితో చూస్తే క్రూరుడుగా కనిపిస్తాం ఒక ఏదైనా షాప్లో పనిచేసేవాడు ఒకడు కొడుతూ ఉంటాడు అతను క్రూరుడు ఎలా అవుతాడు కాడు కదా మంచివాడే కదా మనస్సు ఉంటుంది కదా కూరగాయలు జరిగేటప్పుడు ఉల్లిపాయలు జరిగేటప్పుడు కలలో నీళ్ళు వస్తాయి అలానే ఉల్లిపాయలు తింటే మానేస్తామా మానే నీళ్ళు వచ్చినా తుడుచుకుంటూ చేస్తాం కష్టాలు కానీ జీవితం పాడు చేసుకోం కదా శనైడు కూడా కూడా కష్టం ఇస్తాడు సుఖం ఇస్తాడు ఆ తల్లి ఉల్లిపాయలు తరిగేటప్పుడు కష్టంతో నీళ్ళలో అలా కాలిపోతున్నా కూడా అదే కూర తినేటప్పుడు బ్రహ్మాండంగా ఉల్లిపాయలు తింటారు ఆ కూరలు అన్ని మద్దతు కదా వంద రూపాయలైనా కూడా రెండు వందలైనా కూడా కొనుక్కొని తినేవాళ్ళు ఉన్నారు ఉన్నారు కదండి అంటే కష్టపడితేనే సుఖం వస్తుంది శనైశ్వరుడు కూడా కష్టపెడతాడు బాగా గుర్తుపెట్టుకోండి ఏలినాటి శనిశ్వరుడు కష్టపెట్టి కష్టపెట్టి యోగం ఇస్తాడు ఆయన క్రూరుడు కాదు ఆయన యోగకారకుడు నవగ్రహాలలో ఎనిమిది మంది ఇవ్వలేనటువంటి యోగము ఒక శనిశరుడు ఇస్తాడు శనిశ్చరుడు తలుచుకుంటే కింద వాణ్ణి తీసుకెళ్ళి పై స్థానంలో కూర్చోబెట్టగలడు పై వాణ్ణి తీసుకొచ్చి కింద స్థానంలో కూర్చోబెట్టగలడు అంత గొప్ప యోగశక్తివంతుడు అందున మకర కుంభరాశుడు కూడా ఆయనవే స్వరాశులు ఇక్కడ ఒక్కొక్క రాశికి ఒక్కొక్క అధిపతి మేషరాశికి కుజుడు వృషభ రాశికి శుక్రుడు మిథున రాశికి బుధుడు కర్కాటక రాశికి చంద్రుడు సింహరాశికి సూర్యుడు అలాగే కన్యా రాశికి బుధుడు తులారాశికి శుక్రుడు వృశ్చిక రాశికి కుజుడు ధనస్సు రాశికి గురుడు మకర కుంభరాశులకు శనేశ్వరుడు మీనరాశికి గురుడు ఎవరు తన ఇల్లును తాను పాడు చేసుకోడు బాగా గుర్తుపెట్టుకోండి కాకపోతే ఇంట్లో యజమాని గట్టిగా ఉంటాడు ఎందుకు పిల్లల భవిష్యత్తు కోసము పిల్లల ముందు ఆడుకోవాలి భవిష్యత్తు కోసం కూడా గట్టిగా ఉంటాడు అలాగే కుంభరాశి వారికి కూడా యోగం ఇవ్వడానికి ధన వ్యయం చేయిస్తాడు పేరు ప్రఖ్యాత నిల నిలబెడతారు ఎలాంటి అపాయమైన వస్తున్నా కూడా భగవదారాధన చేత మీ యొక్క యుక్తి వలన అంటే మీ యొక్క తెలివితేటల వలన వాటి నుంచి కూడా బయటపడతారు సంతోష వార్తలు వింటారు చర స్థిరాస్తి సంబంధ వ్యాపారాలు కూడా అనుకూలంగా ఉన్నాయి మీ వైపు ఏ సమస్యనైనా కూడా ఎంతటి కష్టానైనా కూడా సుఖంగా మార్చుకొని మీ వైపు తిప్పుకుంటారు కుంభరాశి వారికి ఉన్న గొప్పదనం అది ఈ సంవత్సరం ఎంతటి కష్టము జ్వాల పట్టుకొని నించున్నా కూడా జాగ్రత్తగా మీ యొక్క యుక్తి చేత మీ తెలివి చేత ఆ కష్టాన్ని మీ వైపు తిప్పుకొని సుఖంగా మార్చుకుంటారు ఇందులో ఎలాంటి సందేహం లేదు సంతోష వార్తలు వింటారు ఇంట్లో ఆ కొత్తగా పెళ్ళైన దంపతులు కానీ మరెవరికి కాని కానీ సంతానం లేని వారికి సంతోషకరమైనటువంటి సంతాన శుభవార్త వింటారు ఎప్పటి నుంచో ఎన్ని సంబంధాలు చూసినా కూడా వివాహం కాకపోయినా ఈ సంవత్సరం వివాహం అనేటువంటి శుభవార్త వింటారు మీకు చరస్థిరాస్తులు ఇస్తారు భూగృహ ధన లాభాలు ఇస్తారు మీరు చేస్తున్నటువంటి ఆ యొక్క వృత్తిని కనుక త్రికణశుద్ధిగా నమ్మి ఉంటే ఖచ్చితంగా ఆయన మిమ్మల్ని యోగంగా మార్చే అవకాశం కూడా ఈ సంవత్సరం మీకు పుష్కలంగా కూడా కనిపిస్తున్నాయి అలాగే రెండు రెండవ దశలో అంటే నవంబర్ తర్వాత కొంత ఇబ్బందికర వాతావరణం ఉన్నప్పటికీ కూడా మీరు ఎంత శుభకార్యాలలో ధనం ఖర్చు కూడా కొంత మీ మీద నిందలు వస్తాయి వాటి నుంచి కూడా మీరు బయటపడతారు బాగా రాణిస్తారు ఎక్కువ ఆలోచన విశేషమైనటువంటి ఆలోచన చేయకూడదు ఎందుకంటే మీరు ఎంత ఊహిస్తే అంత అనారోగ్యం కొని తెచ్చుకుంటారు ఊహ ఆలోచన చేయకూడదు ఖర్చులుంటాయి వ్యసనాలుంటాయి కొన్ని వ్యసనములుంటాయి స్త్రీ మూలకంగా కావచ్చు లేదా ధనమూలకంగా కావచ్చు విహారయాత్రలకు వెళ్ళాలని ఇంటి పట్ల కావచ్చు లేదు మంచి వస్త్రాలు కొనుక్కోవాలని ఇలాంటి కొన్ని వ్యసనాలు ఉంటాయి వాటి పట్ల కూడా ధనం ఖర్చు అయ్యే అవకాశం ఉంటుంది కొన్ని ఊహించని సమస్యలు వస్తుంటాయి అలాగే మానసిక ఆందోళన కానీ కొంత ఉండే అవకాశం ఉండని గుప్త శత్రు బాధలు మీ పక్కనే ఉంటారండి చివరి సమయంలో తెలుసుకొని ఒక అద్భుతమైన తెలివితో కూడా గుప్త శత్రువులను కూడా మీ పాదం బొటని వేలుతో తొక్కి పెడతారు ఒక్కొక్కసారి మీ మానసిక పరిపక్వత ఎంత అంటే తీవ్ర స్థాయికి వెళ్ళిపోతుంది అయినా కూడా మొక్కవోని ధైర్యంతో ఒక రావి చెట్టు ఎంత గాలి దుమారం వచ్చినా కూడా ఎంత గట్టిగా ఉంటుందో సమస్యలు మిమ్మల్ని చుట్టుముట్టు పెట్టడానికి అనేకం ఉంటాయి అయినా కరే మీరు గట్టిగా ఉండే ప్రయత్నం చేయాలి తప్ప ఎప్పుడు కూడా తక్కువగా ఉండే ప్రయత్నం చేయకూడదు అలాగే ఉద్యోగస్తులకు కూడా ఈ సంవత్సరము అనుకూలమైన కాలము అంటే స్థాన చలనాలకి భూగృహ ధన లాభాలకు కూడా అనుకూలమైన కాలంగా కూడా గోచరిస్తుంది ప్రతి పని మీకు ప్రతిరోజు పరీక్షే ఇప్పుడు ఒక టెన్త్ క్లాస్ విద్యార్థికి దగ్గర టైం పడుతుంది లేదు ఒక ఇంటర్ సెకండ్ ఇయర్ విద్యార్థులకి దగ్గర సమయం పడుతున్నప్పుడు తీవ్ర ఒత్తిడికి ఎలాగైతే లోన్ అవుతారో కుంభరాశి వారికి ప్రతిరోజు తీవ్రత సమయమే ఆ యొక్క విశేషమైన పరీక్షలప్పుడు మనం ఎలాగైతే కష్టపడి చదువుతామో ఉద్యోగంలో ఎలాగైతే మనం కష్టపడతామో ప్రతిరోజు కష్టపడండి విజయం మీ వెంటే కాబట్టి కుంభరాశి వారికి ఈ సంవత్సరం అంతా కూడా నవంబర్ దాకా శుభ ఫలితాలు ఉంటాయి నవంబర్ తర్వాత కూడా మిశ్రమ ఫలితాలు గోచరిస్తుంటాయి శనిశ్వరుడి వల్ల భయపడవలసిన పని లేదు మంద మందపల్లి క్షేత్రంలో కానీ ఏదైనా శనిశ్వరుడి క్షేత్రాలలో కనుక లేదు శనిసిపూర్ లాంటి శనిశ్వర క్షేత్రాలు ఎక్కడ శనిశ్వరుడు క్షేత్రం ఉంటుందో అక్కడ శనివారం రోజున తైలాభిషేకం చేసుకుంటే కనుక చాలా విశేషంగా ఉంటుంది కుంభరాశి వారికి యోగ్యమైన కాలము మానసికంగా మీరు పరిపక్వత చెందాలి శత్రువుల దాడి చేయడానికి ఎప్పుడూ సిద్ధంగా ఉండే ప్రయత్నం చేస్తే కనుక కుంభరాశి వారికి అద్భుతమైన విజయాలు కూడా అవకాశం ఉంటాయి గురువుగారు సినీ రంగం వారికి అలాగే రాజకీయ రంగం వారికి ఏ విధంగా ఉండిపోతుంది ఈ కుంభరాశిలో ఉండేటువంటి సినీ పరిశ్రమ బానే ఉంటుందమ్మా సినీ పరిశ్రమలో ఉన్న వాళ్ళకి గొప్ప యోగ్యమైన కాలము రాజకీయ నాయకులు కూడా గొప్ప యోగ్యమైన కాలము పదవి అలంకృతం ఉంటుంది మంత్రివర్గ విస్తరణ ఉండి ఉంటే కనుక వీరికి సంవత్సరం మంత్రి పదవులు కూడా నవంబర్ లోపు ఉంటే కనుక మంత్రి పదవులు కూడా కుంభరాశి వారికి వచ్చే అవకాశం ఉంటుంది ఈ కింద ఉండేటువంటి ఏదైతే ఇప్పటిదాకా పార్టీ కోసం కష్టపడే చిన్న చిన్న లీడర్లు ఎవరైతే ఉంటారో వీళ్ళకి పేరు ప్రఖ్యాతలు వస్తాయి వీరు ఎమ్మెల్యే దృష్టికి మంత్రి దృష్టికి పై అధికార దృష్టికి ఒక పార్టీని నడిపేటువంటి కీలక వ్యక్తి దృష్టిలో ఈ కుంభరాశి వాళ్ళు ఉంటారు అంటే చోటామోటా నాయకులకు కూడా కుంభరాశి యోగ్యమైన కాలంగా చెప్పవచ్చు అలాగే సినీ పరిశ్రమకు వస్తే కనుక మంచి ఉంటాయి హీరో హీరోయిన్లకి నాటక రంగంలో ఉన్నవారికి ముఖ్యంగా పేపర్ రంగంలో ఉన్నవారికి పత్రిక మీడియా వాణిజ్య రంగంలో ఉన్నవారికి బ్రహ్మాండంగా ఉంటుంది కుంభరాశి అలాగే కుంభరాశి మహిళలకు కూడా ఈ సంవత్సరం అద్భుతమైనటువంటి కాలం గోచరిస్తుంది దాంపత్యం కూడా అనుకూలంగా ఉంటుంది సంతానం విషయంలో కూడా పురోగమనం ఉంటుంది భర్తకి సహకారం అందిస్తే కనుక ఈ సంవత్సరం భూగృహ ధనలాభాలు చేపడతారు గృహ లాభం కూడా కనిపిస్తుంది వాహన యోగం కూడా కనిపిస్తుంది విద్యార్థిని విద్యార్థులకు కూడా కష్టపడి చదివి భగవదారాధన వలన కూడా మీరు ఖచ్చితంగా ఉత్తీర్ణత పొందుతారు అందులో ఎలాంటి సందేహం లేదు అలాగే ఈ రాశివారు వీలైనంత వరకు శనీశ్వర ఆరాధన ఎంత విశేషంగా చేస్తే అంత మంచిది అలాగే ఈశ్వర ఆరాధన సూర్యనారాయణ ఆరాధన శని త్రయోదశి రోజులు కానీ శనివారం రోజున శనేశ్వరుకి సంబంధించిన తైలాభిషేకం చేయించి అక్కడే ఉండేటువంటి విష్ణువుకు సంబంధించిన ఏ ఆలయంలోనైనా కూడా విష్ణువారాధన కానీ శైవ ఆరాధన కనుక చేస్తే కుంభరాశి వారికి ఈ సంవత్సరం అంతా కూడా యోగ్యమైనటువంటి కాలంగా కూడా గోచరిస్తుంది తల్లి చాలా చక్కగా వివరించారు గురువు గారు ధన్యవాదాలండి సర్వం శ్రీ పరమేశ్వర కదా ఇది వాళ్ళ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి